ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఏం కొనలేము తినలేము అనేటువంటి పరిస్థితి రేపు రానున్న రోజుల్లో సంక్రాంతి కూడా వస్తుంది కనుక పండగ చేసుకుందాం అంటే కూడా ఇబ్బందుల్లో పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు కదమ్మ సాధారణ మహిళగా వైజాగ్ వాసిగా మీరు ఏమంటారు రాష్ట్ర ప్రభుత్వానికి ధరలపైన గతంలోనే బాబు గారు వచ్చిన పాలనలోనే అయితే సంక్రాంతి పండగ అంటే పేద ప్రజలకు అందరికీ కడుపు నిండా 11 రకాలు వినివస్తులు ఇచ్చేవారు అలాంటిది ఈయన వచ్చి 3 సంవత్సరాలనర అయినా సరే జగన్ మోహన్ రెడ్డి గారు దోపాను పెట్టలేదు ఆ ముస్లిమ్స్ కూడా ఏమీ కూడా ఇవ్వలేదు అలాగే హిందూ మతం వాళ్ళు పండగలు వచ్చినా ఏ ఒక్క వస్తువు ఇవ్వటం లేదు కేవలం ఒక రైస్ ఒకటే వస్తుంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అది కాకంటా నిత్యావసర వస్తువులు ధరల మీద ట్రిప్ కి వందల వందల పెరుక్కుండు వస్తానే ఉన్నాయి కానీ వేలాది కొందికి తెచ్చుకున్న జీతాలు తక్కువైపోయి నానా అవస్థలు పడుతున్నారు పేద ప్రజలు తినడానికని ముందుకొస్తాక గాని ఎక్కడికైనా వెళ్ళడానికి గాని దేనికైనా సరే సంసాయిస్తున్నారు పాలన ఏంటనేసి ఇదేం కర్మ అని మేము పెట్టాము ఇదేం కర్మ అన్న దానికి ఏం కర్మ తెచ్చి పెట్టుకున్నామా జగన్ మోహన్ రెడ్డి అని ప్రజలు మాకు వాట్సాప్ చేస్తున్నారు మేము ప్రతి దగ్గరికి కూడా వెళ్ళినా సరే ఇదేం కర్మ ఇలాంటి సీఎం ఎందుకు మాకు అనేసి చాలా మంది బాధపడుతున్నారు అలాగే ఇక్కడ ఇండస్ట్రియల్ బెల్ట్ మీద కూలీన వాళ్ళకని పేద పేదలకు పనులకు వెళ్తున్నారు మా మగవాళ్ళందరూ కూడా పనులకు వెళ్తే వాళ్ళకి జీతాలు రాక పనులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు ఆ జీతాలు కూడా కరెక్ట్గా రాక ఇంట్లో ఇబ్బంది పడుతున్నాము ఒక పాలు ప్యాడ్ తెచ్చుకోవాలంటే రేటు పెరిగిపోయింది ఒక నిత్యావసర వస్తువు కొనుక్కుందామంటే కొనుక్కోలేకపోతున్నాము అదే రైసు ఆ రోజు 1100 రూపాయలు ఉన్నది ఈ రోజు 1500 అయిపోయింది 10 కిలోలది ఇలాగ జీతాలు రాకపోయి పనులు లేకపోయి కార్మికులు ఉన్నారు భవన కార్యక్రమాలు ఇసుక రేటు పెరిగిపోయింది ఆ పనులు చేయడానికి కూడా వాళ్ళు కూడా ముందుకు వెళ్ళకపోతున్నారు సిమెంట్ రేటు పెరిగిపోయింది అందువల్ల కూడా ఎవరు కూడా భవన కార్యక్రమాలు ఉన్నవారంటే ఆ కార్మికులందరూ కూడా ఇళ్ళ కాడ ఉంటున్నారు ఎందుకు 10000 ఎయిడు సాకలు కానీ మంగళ కానీ వీళ్ళకి ఆటోలు కానీ ట్యాక్సీ వాళ్ళు కానీ 10000 20000 ఎయిడు ఎందుకు ఈ రేట్లు పెంచడం ఎందుకు ఇలాంటి రేట్లు పెంచడం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు పాలన వెళ్తున్నారంటే పేద ప్రజల కడుపులు నిండటం లేదు ఎవడో డబ్బు ఉన్నవాడు బతుకుతున్నాడు పేదవాళ్ళు బతకటం లేదు ఇదేం కర్మ అని మేము ముందుకు వస్తున్నాము బాధుడే బాధుడు కార్యక్రమం చేశాము కరెంటు బిల్లులు అనుకోలేని బిల్లులు పెరిగిపోయినాయి ఎంతగా 100కి 200 పెరిగింది అలాంటిది 3 రెట్లుగా పెరుగుతుంది కరెంటు బిల్లు అయినా సరే ఎన్నో బాధలు పడి కడుపు కట్టుకుని కరెంటు బిల్లు కట్టవలసి వస్తుంది అంత అవసరమా మాకు 45 సంవత్సరాలు వచ్చిన మహిళకి చెయ్యోత పథకం అని ఇస్తున్నావు 45 సంవత్సరాలు వచ్చిన మహిళకి ఇస్తే ఆ మహిళ ఈ 17000 పట్టుకుని బతకడానికే కాదు ఇంకొక అంత 20000 కలపవలసి వస్తుంది ఈ 45 సంవత్సరాలు బతికే మనిషికి అనకూడదు కానీ మందులు ఖర్చు కూడా రావటం లేదు ఎందుకు ఆ 45000 వేయడం ఎందుకు ఆ నిత్యావసర వస్తువులతో పాటు మంచి నాణ్యమైన బియ్యం తెచ్చి మీ గుమ్మాల దగ్గర పెడతామని అన్నారు ఏది పెట్టింది ఏది సంవత్సరానికి 1 లక్ష 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు యువతకి ఏ ఇంటికైనా ఉద్యోగం వచ్చిందా ఏ యువతకైనా ఉద్యోగం వచ్చిందా ఉద్యోగాలు లేవు సచివాలయాలలోని అమ్మ వాలంటీర్లకి జాబులు అయ్యే జాబులు అంటారు 5000 10000 ఇచ్చి అయ్యి జాబులతో బతికేయగలుగుతారా ఈ రోజుల్లో మీరు పెంచిన రేట్లకి మేము బతకడానికి అవకాశం ఏమీ లేదు అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి అయినా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి మాకు పాలన కూడా చాలా దెబ్బతిన్నాం ఇండస్ట్రియల్లో కాదు పనుల మీదే కాదు ఇంటి పన్ను కాదు చెత్త పన్ను కాదు సర్వసం దిగజారిపోయి ఈ రోజున రోడ్డును పడ్డాము మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి మహానుభావు ఆయనే ఇదేవ్వకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలి పట్టించుకునే దాత లేదు ఈ రోజున మా పరిస్థితి ఇలాగుంది